ఓవైపు ద్రవ్యోల్బణం మరోవైపు మాంద్యం భయాలు వెంటాడుతున్నా భారత్ మాత్రం ఆర్థిక వృద్ధి దిశగా వృద్ధి రేటును ఏడాదితో పోల్చితే అదే అభిప్రాయం వినియోగం సేవల రంగాల్లో దేశీయంగా వస్తున్న డిమాండ్ పటిష్టంగా ఉందని అందుకే భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధిని సాధిస్తుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు అయితే రానున్న త్రైమాసికాల వృద్ధి రేటు ఇదే స్థాయిని కొనసాగిస్తుందా అన్నదే ఆసక్తికరంగా మారింది ప్రపంచంలోనే వేగవంతమైన ఆర్థిక వ్యవస్థగా భారత్ కొనసాగుతోంది ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం ఏప్రిల్ జూన్లో భారత స్థూల దేశీయోత్పత్తి పదమూడు పాయింట్ ఐదు శాతంగా నమోదైంది గడిచిన ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో ఎకానమీ వృద్ధి రేటు ఇరవై పాయింట్ ఒక శాతం కాగా మార్చితో ముగిసిన చివరి త్రైమాసికం జనవరి మార్చిలో ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు కేవలం నాలుగు పాయింట్ సున్నా తొమ్మిది శాతంగా నమోదైంది వినియోగం సేవలు సహా పలు రంగాల్లో దేశీయ డిమాండ్ పటిష్టంగా ఉందని అధికారిక గణాంకాలు వెల్లడించాయి ఇక ఉత్పత్తి స్థాయి వరకు విలువను పరిశీలనలోకి తీసుకునే గ్రాస్ వాల్యూ యాడెడ్ ను తీసుకుంటే మొదటి త్రైమాసికంలో పన్నెండు పాయింట్ ఏడు శాతంగా నమోదైంది గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో రేటు పదిహేడు పాయింట్ ఆరు శాతం జాతీయ గణాంకాల కార్యాలయ నివేదిక ప్రకారం రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఏప్రిల్ జూన్ త్రైమాసికంలో జీడీపీ విలువ ముప్పై రెండు పాయింట్ నలభై ఆరు లక్షల కోట్లు తాజా సమీక్ష త్రైమాసికంలో ఈ విలువ ముప్పై ఆరు పాయింట్ ఎనభై ఐదు లక్షల కోట్లు వెరసి వృద్ధి రేటు పదమూడు పాయింట్ ఐదు శాతంగా ఉంది ఇక జీపీఏ విలువను తీసుకుంటే ఇది పన్నెండు పాయింట్ ఏడు శాతం వృద్ధితో ముప్పై నాలుగు పాయింట్ నలభై ఒక్క లక్షల కోట్లుగా ఉంది కాగా ద్రవ్యోల్బణం పెరుగుదలతో సర్దుబాటు చేయని నామినల్ జీడిపి విలువ మొదటి త్రైమాసికంలో ఇరవై ఆరు పాయింట్ ఏడు శాతం ఎగిసి యాభై ఒకటి పాయింట్ ఇరవై ఏడు లక్షల కోట్ల నుంచి అరవై నాలుగు పాయింట్ తొంభై ఐదు లక్షల కోట్లకు చేరింది ఈ నేపథ్యంలో రానున్న త్రైమాసికాల వృద్ధి తీరుపై సర్వత్ర ఆందోళన నెలకొన్నాయి వ్యవస్థపై ద్రవ్యోల్బణం సవాళ్లు వడ్డీ రేట్ల భారం ప్రపంచ ప్రధాన ఆర్థిక వ్యవస్థలకు మాంద్యం భయాలు వంటివి ప్రధానంగా మారాయి మొదటి త్రైమాసికంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంచనాల కన్నా తక్కువగా వృద్ధి రేటు నమోదు కావడం గమనార్హం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో జీడిపి ఏడు పాయింట్ రెండు శాతంగా అంచనా వేగా వరుసగా నాలుగు త్రైమాసికాల్లో పదహారు పాయింట్ రెండు శాతం ఆరు పాయింట్ రెండు శాతం నాలుగు పాయింట్ ఒకటి శాతం నాలుగు శాతం వృద్ధి రేట్లు నమోదవుతాయని ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ భావిస్తోంది సమీక్షా కాలంలో తయారీ రంగం నాలుగు పాయింట్ ఎనిమిది శాతంగా నమోదు కావడం ఆందోళన కలిగించే విషయం ఇక ఎగుమతుల కన్నా దిగుమతుల పరిమాణం ఎక్కువగా ఉండడము సమస్యాత్మకమే దీనికి తోడు వర్షపాతం దేశవ్యాప్తంగా విస్తృత ప్రాతిపదికన తగిన విధానంగా లేనందున వ్యవసాయ వృద్ధి గ్రామీణ డిమాండ్ ద్రవ్యోల్బణంపై ప్రభావం పడే అవకాశముంది గడిచిన ఆరు నెలలుగా ద్రవ్యోల్బణం ఆర్బీఐకి కేంద్రం నిర్దేశిస్తున్న ఆరు శాతానికి పైబడి నమోదవుతూ ఉండడంతో మే నుంచి ఆర్బీఐ బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీ రేటు రెపోను ఒకటి పాయింట్ నలభై శాతం పెంచింది దీనితో ఈ రేటు ఐదు పాయింట్ నాలుగు శాతానికి చేరింది బ్యాంకులు కూడా వడ్డీ రేట్ల పెంపుబాటను నడవడం ప్రారంభించాయి ఎకానమీ వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏడు నుంచి ఏడు పాయింట్ ఐదు శాతం శ్రేణిలో నమోదు కావచ్చని కేంద్రం భావిస్తోంది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో భారత్ ఎనిమిది పాయింట్ ఏడు శాతం వృద్ధి నమోదు చేసుకుంది మొదటి త్రైమాసిక గణాంకాలు మేము ఆశించిన తీరులోనే ఉన్నాయి ఇక వివిధ రంగాల పనితీరు పూర్తిస్థాయి ఆశాజనకంగా ఉంది వృద్ధి రేటు ఏడు మైనస్ ఏడు పాయింట్ ఐదు శాతం శ్రేణిలో ఉంటుందని భావిస్తున్నామని అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు సైతం ఇదే అంచనాలను వెల్లిబుచ్చుతున్నాయని కేంద్ర ఆర్థిక కార్యదర్శి టివి సోమనాథన్ పేర్కొన్నారు మార్చి రెండు వేల ఇరవై రెండు ముగింపు గణాంకాల ఆధారంగా భారతదేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో ఐదవ అతిపెద్దదిగా ఉద్భవించింది ఇప్పటివరకు ఐదవ స్థానంలో ఉన్న బ్రిటన్ ఆరవ స్థానానికి పడిపోయింది బ్లూంబెర్గ్ ప్రకారం భారతదేశం బ్రిటన్ను అధిగమించి ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది ఇక రెండు వేల ఇరవై ఒకటి చివరి మూడు నెలల్లో భారత ఆర్థిక వ్యవస్థ బ్రిటన్ అధిగమించి యూకే కిందకు నెట్టింది ఇక మార్చి త్రైమాసికం చివరి రోజున డాలర్ మారకపు రేటును ఉపయోగించి సర్దుబాటు చేసిన ప్రాతిపదికన భారతదేశ నామమాత్రపు జీడీపీ ఎనిమిది వందల యాభై నాలుగు పాయింట్ డెబ్బై బిలియన్లుగా ఉండగా ఇక బ్రిటన్ బిలియన్లుగా ఉందని నివేదిక పేర్కొంది భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఈ సంవత్సరం ఏడు శాతం వృద్ధి చెందుతుందని అంచనా వేయబడింది రేట్ల పెంపుతో పాటు ప్రపంచ మందగమనం కూడా భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుంది ద్రవ్యోల్హ నియంత్రణలోకి వచ్చే వరకు రేట్లను పెంచుతూనే ఉండాలని యుఎస్ ఫెడరల్ రిజర్వ్ సంకల్పం భారతీయ ఎగుమతులను దెబ్బతీయవచ్చు తద్వారా దేశీయ ఉత్పత్తిని తగ్గించవచ్చు అని నివేదికలు పేర్కొంటున్నాయి ఇక తాజా పరిణామాల మధ్య భారత రూపాయి సరికొత్త రికార్డు స్థాయికి పడిపోయింది వాతావరణ మార్పుల వంటి అంశాల మధ్య ప్రధానమైన బియ్యం గోధుమల ధరల పెరగడం వల్ల దేశీయంగా సవాళ్లు కూడా ఉన్నాయి ఇది మళ్లీ ఆహార ద్రవ్యోల్బణానికి ఆద్యం పోసే అవకాశం ఉంది ఇక ఇదిలా ఉంటే దేశ ఆర్థిక వ్యవస్థలోని ఆయా విభాగాల పనితీరుతో ప్రభావితమై ప్రజల దృక్పథం నుంచే పరిశీలించాలని నిపుణులు సూచిస్తున్నారు ఉదాహరణకు వ్యవసాయం అడవులు మత్స్య పరిశ్రమ రంగాలనే తీసుకుంటే ఇవి దేశంలో అత్యధిక కుటుంబాల జీవన స్థితిగతులను ప్రభావితం చేస్తాయి అలాగే మైనింగ్ వ్యారియింగ్ నిర్మాణ రంగం కూడా ముఖ్యమైనవే ఎందుకంటే ఈ రంగాలలో పాఠశాల విద్యలేని అల్ప నైపుణ్యాల కార్మికులు అత్యధిక సంఖ్యలో ఉపాధి పొందుతున్నారు ఫైనాన్షియల్ రియల్ ఎస్టేట్ ప్రొఫెషనల్ సర్వీసెస్ కూడా చాలా ముఖ్యమైనవి విద్యావంతులు నిపుణ కార్మికులు ఈ రంగాలలో అత్యధికంగా ఉంటారు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో ఆర్థిక వ్యవస్థ కోవిడ్ తో కుదలైన రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఆర్థిక సంవత్సరంలో కంటే బాగా పుంజుకుంది అయితే ఆర్థిక వ్యవస్థలోని వివిధ రంగాల పెరుగుదల ప్రామాణిక సంవత్సరమైన రెండు వేల పంతొమ్మిది ఇరవైలోని పురోగతిని అధిగమించలేదు ఒక్క వ్యవసాయ రంగంలో పురోగతి గమనిస్తే మూడు ఆర్థిక సంవత్సరాల్లో వరుసగా నాలుగు లక్షల నలభై ఎనిమిది వేల ఏడు వందల మూడు కోట్లు ఇక నాలుగు లక్షల డెబ్బై రెండు వేల రెండు వందల యాభై ఎనిమిది కోట్లు నాలుగు లక్షల తొంభై మూడు వేల మూడు వందల ఇరవై ఐదు కోట్లుగా ఉన్నాయి దీంతో ఒక వ్యవసాయ రంగంలో మాత్రమే అభివృద్ధి ఉంది ఫైనాన్షియల్ రియల్ ఎస్టేట్ ప్రొఫెషనల్ సర్వీసెస్ మైనింగ్ క్వారింగ్ కన్స్ట్రక్షన్ ట్రేడ్ హోటల్స్ రవాణా కమ్యూనికేషన్స్ రంగాలలో ఏమాత్రం ఆశాజనకంగా లేదు ఒక వ్యవసాయం మినహా మరే రంగము ఇప్పటికీ కష్ట నష్టాల నుంచి బయటపడనే లేదు తయారీ రంగంలో మూడు సంవత్సరాల తొలి త్రైమాసికంలో చేర్చిన స్థూల విలువ అభివృద్ధి వరుసగా ఐదు లక్షల అరవై ఐదు వేల ఐదు వందల ఇరవై ఆరు కోట్లు ఐదు లక్షల డెబ్బై ఏడు వేల రెండు వందల నలభై తొమ్మిది కోట్లు ఆరు లక్షల ఐదు వేల నూట నాలుగు కోట్లు ఈ రంగంలో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో వృద్ధి రేటు రెండు వేల పంతొమ్మిది ఇరవైలో కంటే ఏడు శాతం రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో కంటే నాలుగు పాయింట్ ఎనిమిది శాతం అధికంగా ఉంది దీంతో తయారీ రంగంలో అభివృద్ధి మందకుడిగా ఉందని నిపుణులు చెబుతున్నారు దేశ ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తును ఈ పరిస్థితులు ఏ విధంగా ప్రభావితం చేయనున్నాయనేదే కీలకంగా మారింది కుదేలైన పరిస్థితి నుంచి భారత ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందని ఆర్థిక నిపుణులు అంటున్నారు అయితే వ్యవసాయ రంగంతో పాటు మిగిలిన రంగాలు మెరుగవ్వాల్సి ఉందని కూడా వీరంతా సూచిస్తున్నారు